ఈరోజు మనం అత్యంత హృదయ విదారకమైనటువంటి సంఘటనలు కేరళ రాష్ట్రంలో చూస్తాను. అదేవిధంగా వైనాడ్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున కాఫీ తోటలలో పనిచేసే వాళ్ళు కానీ, అక్కడ జీవిస్తున్నటువంటి వాళ్ళు కానీ మరి కొండ చర్యలు విరిగిపడి చనిపోవడంతో పాటు వరద విభత్సానికి కూడా సర్వస్వం కోల్పోయినటువంటి కేరళ వరద బాధితుల సమస్య వారి సమస్యగా కాదు, మనందరి బాధగా మనం అందరం చూస్తున్నటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనను మనం అందరం అర్థం చేసుకుని వారికి మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇస్తూ ఆర్థికంగా అదేవిధంగా వారి నిత్యావసర వస్తువులను కూడా అందించి వారి కష్టకాలం నుంచి గట్టెక్కడానికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మనం అందరం కేరళ ప్రజలకు అదేవిధంగా ముఖ్యంగా వైనాడు ప్రజలకు మరి అండగా ఉందాం, ఆదుకుందాం, చేయితనిద్దామని తెలియజేస్తా ఉన్నాం. కేరళ రాష్ట్రం అన్న, వైనాడు ప్రాంతం అన్న కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా రాహుల్ గాంధీకి, ముఖ్యంగా నాకు కూడా ఆ ప్రాంతంతో ఆ రాష్ట ప్రజలతో కొంత అనుబంధం ఉంది. వారు ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు మా యొక్క కార్యక్రమాలు కానీ మా యొక్క ప్రోగ్రామ్స్ కానీ. వారందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము మాకు తోచిన పద్దతిలో చేయితనిస్తాం. మీరందరూ కూడా చేయి చేయి కలిపి కేరళ ప్రజల్ని, వరద బాధిత ప్రజల్ని ఆదుకోవడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తాం.